సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ తో ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చర్చలు విఫలమయ్యాయి. గత వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ నాయక్ ను ఆయన పరామర్శించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాంధీ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఓయూ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆసుపత్రిలోకి వెళ్లిన బల్మూరి వెంకట్ 2 గంటల పాటు మోతీలాల్ తో డిమాండ్ల అంశంపై చర్చించారు. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మోతీలాల్ దీక్ష కొనసాగిస్తున్నారు. చర్చలు విఫలం కావడం, ఓయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వెనుక ద్వారం నుంచి బల్మూరి వెంకట్ వెళ్లిపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించలేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని విద్యార్థులు హెచ్చరించారు. మోతీలాల్ నాయక్ తో జరిపిన చర్చలు విఫలమైనాయి. ప్రధానంగా నిరుద్యోగులు చేస్తున్న ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే 1:100 చేయాలన్నది, దానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వం నుండి వచ్చిన బల్మూరి వెంకట్ గారు ఒప్పుకోలేదు. అలాగే ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 మాత్రం పెంచుతామని చెప్పారు తప్ప మిగతా డిమాండ్లు ఏవి కూడా అంగీకరించలేదు బల్మూరి వెంకట్. మిగతా వాళ్ళు వచ్చిన ప్రతినిధులలో కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా బల్మూరి వెంకట్ మాత్రం 80% ససేమేర 1:100 కుదరదు, గ్రూప్ వన్కు ఇంటర్వ్యూ పిలిచడానికి కుదరదు అని చెప్పడం జరిగింది. సీఎం ఆఫీస్ నుండి జీవో జారీ అయితే తప్ప, ఈ డిమాండ్లను మేము అంగీకరిస్తున్నామని జీవో జారీ అయితే తప్ప నేను 80% దీక్ష విరమించడం అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. టెట్ తర్వాత వాళ్ళకి 25 రోజుల కాలమే ఉన్నది, దాంతోపాటు మధ్యలో ఇంకో ఎగ్జామ్స్ వార్డెన్ ఎగ్జామ్స్ అని లేకపోతే డిఏఓ ఎగ్జామ్స్ అని ఇట్లా వచ్చినాయి కాబట్టి కొంత పోస్ట్పోన్ చేయమంటారు. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించింది కూడా పోస్టులు పెంచి దాన్ని కూడా పోస్ట్పోన్ చేయమంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వేరే ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగ క్యాలెండర్ వేయకపోవడం వాళ్ళదే తప్పు, అదేవిధంగా ఈ ఉద్యోగాలను ఫిల్ చేయకపోవడం కూడా వాళ్ళదే తప్పు. ఈరోజు మోతీలాల్ పరిస్థితి విషమిస్తూ ఉంది. ఈరోజు 7వ రోజన్న ఈ రోజు వరకు కనీసం నీళ్లు ముట్టకుండా ఈరోజు ఆమార నిర్దీక్ష చేస్తున్నారు. ఆయన క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయన్న, ఆయన కిడ్నీలు ఖరాబ్ అయితే ఎవడు బాధ్యత? ఆనాడు ఉద్యమంలో మేము ప్రాణత్యాగం చేసి ఇప్పుడు ప్రాణత్యాగం చేసి నువ్వేమో కుర్చీల మీద ఎక్కి ఊరేగుతావా అని చెప్పేసి సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నామన్నా.